ప్రీమియర్ లీగ్ ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు సీజన్ మైనస్ పద్దెనిమిదిలో గణనీయమైన మార్పులు కనబడనున్నాయి ఫ్యాన్స్ కు మరింత కిక్కిచ్చేలా మ్యాచ్ల సంఖ్య కూడా భారీగా పెరగనుంది అంటే వచ్చే ఐపీఎల్ టోర్నీలో మొత్తం ఎనభై నాలుగు మ్యాచ్లు జరగనున్నాయి వాస్తవానికి ఇప్పటిదాకా ఐపీఎల్లో ప్లే ఆఫ్లతో కలిపి మొత్తం డెబ్బై నాలుగు మ్యాచ్లు జరుగుతున్నాయి అయితే రానున్న సీజన్లలో అదనంగా మరో పది మ్యాచ్లు నిర్వహించడంపై బీసీసీఐ ప్రణాళికలు సిద్ధం చేసింది ఐపీఎల్ రెండు వేల ఇరవై అయిదు రెండువేల ఇరవై ఆరు సీజన్లలో మొత్తంగా ఎనభై నాలుగు మ్యాచ్లు జరిగే అవకాశం ఉంది అలాగే ఐపీఎల్ రెండు వేల ఇరవై ఏడులో ఈ మ్యాచ్ల సంఖ్యను తొంభై నాలుగుకి పెంచనున్నారు దీంతో రెండువేల ఇరవై ఏడులో లీగ్ ఫార్మాట్లో టోర్నీ జరగనుంది ప్రస్తుతం ఐపీఎల్ రౌండ్ రాబిన్ ఫార్మాట్లో జరుగుతోన్న సంగతి తెలిసిందే ఐపీఎల్ రెండు వేల ఇరవై ఒకటిలో మొత్తం అరవై మ్యాచ్లు జరిగాయి ఇందులో యాభై ఆరు లీగ్ మ్యాచ్లు నాలుగు ప్లేఆఫ్ మ్యాచ్లు జరిగాయి ఈ సమయంలో ప్రతి జట్టు ఇతర జట్లతో ఒకటి లేదా రెండు మ్యాచ్లు ఆడింది దీని ద్వారా లీగ్లోని అన్ని జట్లు ఒకదానితో ఒకటి రెండు మ్యాచ్ల మాదిరిగా పద్నాలుగు మ్యాచ్లు ఆడాయి అయితే రెండు వేల ఇరవై రెండు నుంచి ను రౌండ్ రాబిన్ ఫార్మాట్లో నిర్వహిస్తున్నారు ఈ ఫార్మాట్ ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరులో కూడా కొనసాగనుంది ఐపీఎల్ రెండు వేల ఇరవై ఏడు సీజన్ను లీగ్ ప్రాతిపదికన నిర్వహించేందుకు బీసీసీఐ ప్లాన్ చేసింది అంటే అన్ని జట్లు ఒకదానితో ఒకటి రెండు మ్యాచ్లు ఆడతాయి దీని ద్వారా లీగ్ దశలోనే తొంభై మ్యాచ్లు జరగనున్నాయి ప్రస్తుతం మ్యాచ్ల సంఖ్యను పెంచడంపై బీసీసీఐ చర్చలు జరుపుతుండగా తుది నిర్ణయం త్వరలో వెలువడే అవకాశం ఉంది అయితే రానున్న సీజన్లలో ప్లేఆఫ్స్ విధానంలో ఎలాంటి మార్పు ఉండదు ప్రస్తుతం తొలి క్వాలిఫైయర్ మ్యాచ్ ఎలిమినేటర్ మ్యాచ్ రెండో క్వాలిఫైయర్ మ్యాచ్ ఫైనల్ మ్యాచ్ నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే